నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. ఎరుకల సామాజిక వర్గం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నేతలు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పందుల ఫామ్ల కొరకు ప్రభుత్వం భూములను ఏర్పాటు చేయాలని అన్నారు. పందుల ద్వారా తమ సామాజిక వర్గం జీవనాధారంగా బతుకుతున్నామని, ప్రభుత్వం మాత్రం పందుల ద్వారా రోగాలు వస్తున్నాయనే సాకుతో పందులను చంపడం దారుణమన్నారు. ఎరుకల సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే, మంత్రి పదవులలో లేకపోవడం వలన తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిరక్షించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉన్నాయి కానీ ఇంత దాడి జరగలేదు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత పందులు మొత్తం నాశనమైన ఎరుకల జాతి మొత్తం కూడా మరి రోడ్డు పాలయ్యే పడుతుంది. మరి వాళ్ళకి ప్రత్యేకంగా ఎమ్మెల్యే మరి వాళ్ళకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకంగా వాళ్ళకి నిధులు కేటాయించి మరి వాళ్ళ స్థితిగతులను కూడా అందరం కూడా మరి ముందుకుపోయే ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం కోరుకుంటూ, మరి ఎందుకంటే ఎక్కడ లెట్టించినా కూడా ముఖ్యమంత్రి గారు లెట్టించినా కూడా స్పందించలేదు. కాబట్టి ఈ ధర్నా వల్ల కూడా మరి మీ మీడియా ద్వారా మరి అన్ని ఆ పార్టీలకు ఇతర పార్టీలకు కానివ్వండి, మరి ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా, అధికారులకు తెలియపరిచే విధంగా మరి మీరు తెలియపరిచినట్టయితే మా జాతి కూడా 100,000 కుటుంబాలు మరి ఏ విధంగా అయితే రైతు మామూలుగా పందులు పెంచుకునే వాళ్ళు కూడా ఒక రైతుతో సమానం. 100,000 కుటుంబాలు బతుకునే పందుల మీద అంటే అది పెద్ద అసెట్ అది. మరి కొన్ని లక్షలాది డిసెంలు మరి ఇతర ప్రాంతాలకు పోయి మరి మాంసం అమ్ముకుంటున్నారు. మరి దాని మీదనే మరి ప్రతి ఒక్కరు కూడా మా ఎరుకల జాతి వాళ్ళు మరి పందులు అమ్మిన తర్వాతనే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పందుల మీద కట్టుకోవాలి, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలని కూడా పందుల మీద చేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళు పిల్లలు చదివిపోయాలని కూడా పందుల మీద చేసుకోవాలి. ఎందుకంటే తాత ముత్తాల నుంచి కూడా రోజు పుట్టి లాంటిది, ఇది తాత ముత్తాల నుంచి కూడా ఉన్న బిజినెస్. ఇది పందుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వము పందులను చంపే కార్యక్రమాన్ని చేపట్టింది, దానికి వ్యతిరేకంగా పందులు చంపే కార్యక్రమాన్ని ఆపివేయాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రభుత్వానికి నిరసన కార్యక్రమంగా తెలియజేయడానికి ఈరోజు ఇందిరా పార్క్ హైదరాబాద్లో ధర్నా చౌక్ మధ్య ఎరుకల మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాకి 33 జిల్లాల నుంచి వెళ్ళి మరి పందులు పెంచుకునే కుటుంబాలు అందరూ కూడా రాబోతూ ఉన్నారు. మరి ఈ ధర్నాకి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు, అలాగే మందకృష్ణ మాదే గారు, అలాగే ఆర్ కృష్ణయ్య గారు, అద్దంకి దయాకర్ గారు, అలాగే ఎమ్మెల్సీ రాములనాయ్ గారు, మహేశ్వరరాజు గారు, పివి రమణ గారు, జేబీ రాజు గారు వీరందరూ కూడా రాబోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి మీరు చెప్పేది ఒకటే, ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ లాగా జీవో ఇష్యూ చేసిందో దాని మాదిరిగానే మరి 2017లో తెలంగాణ ప్రభుత్వము తలసాని శ్రీనివాస ఆధ్వర్యంలో పందులు పెంచుకున్న కుటుంబాలకు జీవో ఇష్యూ చేసి ఆ జీవోను అమలు పరచకుండా ఇప్పుడు లేనిపోని కుట్టి సాకిరితో చెప్పి ఇలా అన్యాయంగా ఎరకల బతులను నాశేసినటువంటి ప్రభుత్వము మరి వెంటనే దీన్ని విరమించుకోవాలి. ఇప్పుడు దాదాపుగా 2-3 ఇయర్స్ నుంచి ఈ పందుల వలన వేరే జబ్బులు వస్తున్నాయని ఈ పందులను చంపడం జరుగుతుంది. ఈ పందుల వ్యాపారం చేయాలంటే కనీసం ఒక్కొక్కరు బిజినెస్ చేసేవాళ్ళు 2 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. ఆ డబ్బులు వీళ్ళ దగ్గర లేవు, అది అప్పు తెచ్చుకొని ఈ యొక్క బిజినెస్కు పెట్టుబడిగా పెడుతున్నారు. పెట్టి ఆ పందులను పెంచి పెద్ద అయిన తర్వాత ఈ యొక్క ఏదో జబ్బులు వస్తున్నాయని ఈ మున్సిపాలిటీ. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.